वेलकम टू रत्नास रेसिपीज नेनी रोजु काकरगाय वेल्लुल्ली कारम फ्राई चेसि चूपिस्तुन्नानु चूडंडी मीरु कूडा ई विधंगा चेयंडी अन्नंलोकी चाला बागुंटुंदी ट्राई चेयंडी इप्पुडु कावाल्सिन पदार्थालु अवि चूद्दाम इक्कड ముందుగా అర కిలో కాకరకాయలను తీసుకొని ఇలా పైపైన ఇదంతా గీకేయాలి. గీకొని కడుక్కొని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం లావుగా ఉన్నాయి అనేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. అన్నీ అట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఆ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. త్వరగా నూనెలో వేగుతాయి కూడా. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోవాలి. ఇది ఒక ఇంకొక మెథడ్లో కట్ చేశాను. అన్నీ అలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాను. అన్నీ అలా వేసుకొని అందులో కల్లుప్పు ఉంటుంది కదా అది వేసుకున్నాను. ఆ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేసామంటే మనకి బాగా ముక్కు మెత్తబడి మనకి నీళ్ళు దాంట్లో చేదు అనేది వచ్చేస్తుంది అన్నమాట బయటికి. అన్నీ అట్లా బాగా కలిపి అట్లా పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైకి. పిండుకున్న కాకరకాయ ముక్కల్ని కాగిన ఆయిల్లో వేసుకోవాలి. అవి అలా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని హైలోనే ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ ఉంటే మనకు త్వరగా మగ్గుతాయి ఇవి. అట్లా మగ్గినప్పుడు మనం కారానికి కూడా రెడీ చేసుకోవాలి. ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకున్నాను. అందులో కారం మన టేస్ట్కి సరిపడా, కొబ్బరి పొడి, ఉప్పు, జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అట్లా పట్టుకోవాలి మిక్సీకి. ఇప్పుడు అట్లా ఫ్రై అయినాక అందులో ఇది వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెడితే కారం మాడుద్ది, బాగుండదు టేస్టు. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకున్నాను. నేను బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాను, అది వేసాను. మీకు మామూలుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం బాగా పట్టేటట్టు కలిపెట్టుకోవాలి. బెల్లం వేసేక ముందు కొంచెం తీసి పెట్టాను. మా పాప బెల్లం వేస్తే వద్దు అన్నది, అందుకని సపరేట్గా తీసాను. ఇష్టంగా తింటారు మా పిల్లలు ఈ కాకరకాయ ఫ్రైని. మీరు కూడా పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి హెల్తీగా. ఇప్పుడు స్టవ్ ఆపేసి ఒక నిమిషం పాటు వదిలేసామంటే మనకి కారం నూనె అంతా పీల్చుకుంటుంది అన్నమాట కాకరకాయ. మనకి ఇట్లా ఫైనల్గా పొడి పొడిగా అవుతుంది. ఇదే విధంగా చూసి కామెంట్లో చెప్పండి. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.